మొనగాడిని అనుకునే ఎవరైనా సరే ప్రస్తుతం సోషల్ మీడియా దెబ్బకు తలొంచాల్సిందే నేతలు లేరు మీడియా లేదు సోషల్ మీడియా దెబ్బకు అల్లాడిపోతున్నారు ఒకప్పుడు మీడియా అంటే నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురించేదనే అభిప్రాయం జనాల్లో ఉండేది అప్పట్లో కూడా నిష్పక్షపాతం అనే ముసుగులో తాము చెప్పదలుచుకున్నది మాత్రమే మీడియా జనాలకు అందించేది అయితే అప్పట్లో జనాలకు ఇప్పుడున్నంత అవేర్నెస్ లేదు కాబట్టి మీడియా యాజమాన్యాల ఆటలు చెలుబాటు అయిపోయాయి కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు మీడియా చెప్పని విషయాలు నిజాలు కూడా సోషల్ మీడియా ద్వారా జనాలకు అందుతున్నాయి చంద్రబాబు నాయుడు అనపర్తి గొడవ కావచ్చు లేదా గన్నవరం ఘటన కావచ్చు లోకేష్ పాదయాత్ర కూడా కావచ్చు అలాగే ఉద్యోగుల సిపిఎస్ రద్దు విషయంలో జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పటం లాంటివన్నీ లెక్కలతో సహా పాత హామీలను ఉల్లంఘనలను అన్నింటినీ సోషల్ మీడియా జనాలకు చెప్పేస్తోంది టీడీపీ నేత పట్టాభిని పోలీసులు కొట్టారని ఈనాడు దినపత్రికలో వచ్చింది అయితే వార్తతో పాటు ప్రచురించిన ఫోటోలు రెండేళ్ల క్రితం నాటివని బయటపెట్టింది సోషల్ మీడియానే దాంతో యాజమాన్యం క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది అంటే తాము ఏమి చెబితే అదే వార్త తాము చెప్పిందే నిజమని మీడియా యాజమాన్యాలు అనుకునే రోజులు పోయాయి పైగా పార్టీలకు అనుబంధంగా సోషల్ మీడియా విభాగాలు ఏర్పడిన తరువాత ప్రతి ఒక్కళ్ళు ప్రత్యర్థుల కదలికలను చాలా నిశితంగా గమనిస్తున్నారు దాంతో గతంలో అన్నమాటలు తీసిన ఫోటోలు కూడా ఇప్పుడు జనాలకు తెలిసిపోతున్నాయి ఏపీలో అన్ని దినపత్రికల సర్క్యులేషన్తో కలిపి సుమారు ముప్పై ఐదు లక్షలు కూడా దాటదు సోషల్ మీడియా ఖాతాలు కోట్లలో ఉంటున్నాయి ఇందులో లక్షల మంది రెగ్యులర్గా యాక్టివ్గా ఉంటున్నారు ఎక్కడ ఏ సంఘటన జరిగినా దాని చరిత్ర పుట్టు పూర్వోత్తరాలతో జాతకంతో సహా జనాల కళ్ల ముందుంటున్నాయి దాంతో ఏది నిజం ఏది అబద్ధం అని జనాలు గ్రహించగలుగుతున్నారు కాబట్టి మీడియా యాజమాన్యాలు జాగ్రత్తగా ఉండకపోతే జనాలకు మళ్ళీ మళ్ళీ క్షమాపణలు చెప్పుకోక తప్పదంతే